ఎంతండి బాబు? 2 రూపాయలు సార్. దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇస్తారా? షాప్ నాది కాదు బాబు, లోపలికి వెళ్ళి అడుగు. ఆటో ఏమండి, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారు? నీళ్ళ ఇక్కడ నీళ్ళు గ్లాసులు ఇవ్వరు బాబు, కావాలంటే ప్యాకెట్లో ఇస్తారు. పాకెట్లో నీళ్ళు పోస్తే కారిపోతాయండి, గ్లాసులు ఇవ్వండి. ఎగతాళికి ఉందా? కాదండి. ఎవరు? చోటపల్లి. ఓ పల్లెటూరు బయట 1 రూపాయి ఇస్తే నీళ్ళు ఇస్తా. ఊళ్ళో 1 రూపాయికి 10 బిందెలు నీళ్ళు వస్తాయి, ఇక్కడ మీరు 1 రూపాయికి నా పాకెట్లో నీళ్ళు పోస్తానంటారు, ఇది ఏమన్నా న్యాయమా? రే పోరా, రే పోరా. కాదండి, పొద్దునే భలే బేరం మోహన్ చూడు. బాబు ఓ ప్యాకెట్ గోల్డ్ ప్లే కింగ్స్ ఇవ్వు. ముందు నాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి, దాహం వేస్తుంది. రే మర్యాద పోతా, నీ గోలంటాయా? తాగడానికి నీళ్ళు ఇయ్యను, పాకెట్లో ఇస్తానంటున్నాడు. పాకెట్లో పోస్తే కారిపోతాయి కదా, అందుకే గ్లాసులో ఇవ్వమని చెప్పండి. ఇదేవరు? చౌటపల్లి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? దాహం వేస్తే నీళ్ళు తాగడానికి వచ్చాను. చౌటపల్లి నుంచి ఇక్కడికి నీళ్ళు తాగడానికి వచ్చావా? కాదండి, ఉద్యోగం వెతుకుంటూ వచ్చాను. ఎంత చదువుకున్నావు? ఇంటర్మీడియట్. ఓ డాక్టర్ ఉద్యోగం చేస్తావా? ఇంటర్మీడియటేగా చదివాను, డాక్టర్ పనా? 7వ క్లాస్ చేస్తే చాలు, డాక్టర్గా చలావణ అయిపోవచ్చు. పోలీసులకు తెలియకుండా గుట్టుగా పనిచేసుకోవాలి, చేస్తావా? పోలీసులు వ్యవహారం వద్దండి, ఇంకేదైనా ఉద్యోగం ఉంటే చెప్పండి, చేస్తాను. సైకిల్ తొలుతావా? మా ఊళ్ళో చాలా పందాలు గెలిచానండి. డబుల్స్ తొక్కుతావా? త్రిబుల్స్ తొక్కుతానండి. నీకు ఉద్యోగం దొరికిందా? ఏం ఉద్యోగం అండి? నువ్వు నా సైకిల్కి డ్రైవర్వి. సైకిల్? ఇదిగో 3 పూట్ల ఫుడ్ పెడతాను. బాత్రూమ్ గొడవలని కార్పొరేషన్ లేవట్లో కానిచ్చేయాలి, ఉండడం నిద్రపోవడం రైల్వే స్టేషన్లో కానిచ్చేయాలి, ఓకేనా? అలాగండి. ఆలోచించి ఒప్పుకుంటావా? సిటీలో ఇంతలో ఆలోచిస్తే చిక్కుల్లో పడతావు. కమాన్ డ్యూటీలో జాయిన్ అవ్వు, కమాన్. అలాగండి. టేక్ ద వెహికల్. ఏమన్నారు? జాగ్రత్త చూసుకోవా, ఎవరికి ఒప్పులేవు. అవును, ఇందాక ఏదో అన్నావు, ఏంటది? నేను జీవితంలో పైకి రావాలి, అందుకు మీరే ఎలాగైనా నాకు సాయం చేయాలి. జీవితంలో ఎదగాలి. ఎన్టీఆర్ రేంజ్ తీసుకెళ్తే సరిపోతుందా? అంత వద్దండి, అందులో సగం చాలు. అంత నావల్ల కాదయ్యా, అందుకు ప్రజల సహకారం కావాలి. సర్లే, నీ తలరాజు ఎలా ఉందో ఎవడికి తెలుసు, కానీ అంతగా కావాలంటే ఆ షిప్ నీకు రాసిచ్చామని చెప్పనా? ఎందుకే తెలుగుడు బాపట్లేదు? ఎందువల్ల? చేతులు కట్టుకున్నావు, దించు దించు. నాకు కొంచెం ఊరు చూపించండి. ఎక్కడ తీసుకెళ్ళమంట? చాలా రోజులుగా నాకు సినిమా షూటింగ్ చూడాలని కోరిక. ఓ అంతే కదా, మన షూటింగ్ జరుగుతుంది, తీసుకెళ్తా పదా. నమస్కారం అండి. ఆయనే రాజు సుందరం మాట్లాడండి. అరే రోజా, బాగున్నారా బాబు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. చాలా రోజులుగా కనపడటం లేదే. ఊరికి వెళ్ళాను బాబు. ఇంకా ఏదైనా పూరి దోశ? మా ప్రాక్సీకి ఇడ్లీ పర్సలు కట్టండి. అలాగే బాబు. రే 2 గ్లాసులు మంచిదండి. డ్యూటీలో జాయిన్ అయిన రోజున ఓవర్ టైం చేశావు. ఇదిగో ఇది ఉంచు, ఇది కూడా ఉంచు. డబ్బు కావాలన్నా కదా పరిచయం తీసుకో. వెళ్ళి వస్తాను చిన్న బాబు. ఏంటి బయట కూర్చున్నావు? లోన కూర్చోలేకపోతున్నాను బాబు, అందుకే. నువ్వు కూర్చోవచ్చు, కానీ నేను లోపలికి వెళ్ళక తప్పదుగా. గుడ్ నైట్. నువ్వు లోపల ఉండలేకపోతున్నావా? మనకి ఇదేం కొత్త కాదుగా. చెప్పండి. అర్థమైన వాళ్ళ పేర్లు గిన్నీస్ బుక్ లో ఎక్కిస్తున్నారు, నీ పేరు ఎక్కిస్తే బాగుండు. ఏముంది, పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నిద్రపోకుండా ఎదుటి వాళ్ళని నిద్రపోనివ్వకుండా హింస పెట్టేస్తున్నావే, ఇంతకు మించి ఇంకేం కావాలి? చెబుతాడా, మీకు డబ్బే ముఖ్యం, అందుకే బయటకు వెళ్తున్నారు. మీరు బయటకు వెళ్ళే తాగుతున్నారు, ఇంట్లోకి వచ్చినా తాగుతున్నారు, ఎందుకు? ఊళ్ళో అందరూ సరదాగా ఎంజాయ్ చేయడం కోసం తాగుతున్నారు, నేను నిద్రపోయేందుకు తాగుతున్నాను. నిద్రపోండి, నిద్రపోను. స్కాచ్ విస్కీ కూడా పవర్ లేకుండా చేసావే, 5 రౌండ్లు వేసుకున్నా సారక, నిద్ర మాత్రం కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఇలా చూడు, మన ఇంట్లో ప్రశాంతంగా పడుకునే ఆ 2 బొమ్మలే, ఏదో రోజు అవి కూడా లేదు, గట్టిగా అరిస్తే చూస్తుండు. నేను మాట్లాడితే మీకు బాధగా ఉందా? మీకే నేను ఎన్ని బాధలు అనుభవిస్తున్నాను. అసలు
చూసారా ఓ ఈడొచ్చిన పిల్లడు ఇంటికి వచ్చిన టైం చూసారా దొంగ విధంలో 12 దాటాకు సరే వచ్చిన వాడు అమ్మ ఏదో మాట్లాడుతోంది ఎందుకు ఏమిటి అని అడిగాడా అడిగాడా అడగడు నాకు తెలుసు ఇదంతా నా కర్మండి నాకు తెలుసు అందరిలోను జీ టీవీ స్టార్ టీవీ అన్ని టీవీలు ఆఫ్ చేసి నిద్రపోతూ ఉంటారు మన ఇంట్లో జెమిని టీవీ మాత్రం ఆఫ్ చేయకుండా ఎందుకు ఏమిటి అని ఫుల్ వాల్యూమ్ లో అరుస్తూ ఉంటే నిద్ర ఎలా పట్టిస్తుంది ఏదో రోజు పక్కింటి వాళ్ళు మన మీద కేసు పెడతారు ఎలాంటి పాట పెట్టాడో విన్నారా సరే పెట్టాడు నన్ను ఎగతాళి చేస్తుంటే పెట్టాలా వెళ్ళి ఎందుకో ఏమిటి అని అడగదు ఇప్పుడు వెళ్ళి వాడానందాన్ని కూడా పాడు చేయాలి అంతే కదా నువ్వు అరిచి గీ పెట్టినా ఏ ప్రయోజనము లేదు నీ అరుపుల వల్ల ఈ ఇంట్లో ఒకటే సమయంగా జరుగుతుంది వాచ్మెన్ నిద్రపోకుండా పనిచేస్తున్నాడు నేను నిద్రపోయి చాలా ఏళ్ళైంది రేపటి నుంచి వాడిని తీసేసి ఆ పని నేను చేస్తాను అడిగి త్వరగా వచ్చేయండి ఇంకా చాలా మాట్లాడాలి ఎందుకు నాన్న నామానుసంతం జడగొడతావు విశ్వ భార్యాభర్తలు రాత్రిపూట గొడవ పడి అరుచుకుంటుంటే పక్కింటి వాడు సహించలేక టేప్ రికార్డర్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి ఇన్సల్ట్ చేయచ్చు కానీ కొడుకు అలా చేయకూడదు ఎందుకురా మీ అమ్మని ఇలా ఇన్సల్ట్ చేస్తాం నేనేమి ఇన్సల్ట్ చేయలేదన్న పాట వినాలనిపించింది అక్కడ గోల ఎక్కువగా ఉంటే కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టాను అంతే అన్నే మీ అమ్మ ఇన్సల్ట్ అంటుంది బలేవాడివే ఇందులో ఇన్సల్ట్ ఏముంది మరి నువ్వు చేసింది అలాగే ఉంది నిన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ముందు దీన్ని ఆఫ్ చేయి నాకు తెలియక అడుగుతాను ఈ ఇంట్లో నీకేం తక్కువ చెప్పు ఎందుకు అలా బలా దూరం తిరుగుతావు అసలు నీకేం కావాలి తెలియదు నాన్న నిజంగా నాకేం కావాలో తెలియట్లేదు అలానే చెడు తిరుగుడు తిరుగుతున్నానా క్లబ్బులు కడుతున్నానా రేసులు కడుతున్నానా లేక అమ్మాయిల వంట పడుతున్నానా నాకు అవి ఏమాత్రం ఇష్టం లేదు కనీసం నీ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు నాన్న అది తెలుసుకోలేకపోతున్నావనే మీ అమ్మకి దిగులు అదే నాకు తెలియట్లేదు ఇప్పుడు కూడా నువ్వు సరే అంటే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని నెలకు 4,000 సంపాదించుకుని ప్రశాంతంగా పడుకుంటాను కానీ అది నీ గౌరవానికి భంగం అని ఫీల్ అవుతున్నావు ఇప్పుడు ఏదో నా గౌరవాన్ని కాపాడుతున్నట్టు కబుర్లు చెబుతావు ఏంటి నా వల్ల నీ గౌరవానికి ఎంత పోయింది ముందు ఆనందగాని తెందగలేస్తే నువ్వు బాగుపడతావు వాడి తప్పేం లేదు నాన్న ఈ ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయి అవన్నీ వదిలేసి పిచ్చాడ సైకిల్ ఎందుకు తిరుగుతావు రోజు నేను కార్లోనే పెడుతున్నాను నాన్న ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు కార్లోనే పోతున్నావు కానీ దాన్ని ఎక్కడో వదిలేసి సైకిల్ వేసి తిరుగుతున్నావు నాకు తెలీదా డైలీ ఎక్కడో తింటావు ఏంటా సెంటర్ జగదాంబ సెంటర్ ప్లాట్ఫామ్ మీద అవును జగదాంబ సెంటర్లో 30 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి శంకుస్థాపన చేశాను అదే జగదాంబ సెంటర్లో రోడ్డు మీద ముష్టాళ్ళ నుంచి చేతిలో పెట్టుకుని తింటున్నావు సిగ్గులేదు నీకు బాగుంది తింటున్నాను ఏంటి ఇడ్లీయా అక్కడ తింటాం నాన్న నోరు మీరా మన కుక్కది ఏం జాతి ఎందుకు దానికి ఏం పెట్టాలో ఎప్పుడు పెట్టాలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు దాని పులిసిపోయిన పిడితో చేసిన ఇడ్లీ తీసుకొచ్చి పెట్టావు అది హెల్త్ ఇప్పుడు తింట మానేసింది అడిగితే నా గౌరవాన్ని కాపాడుతున్నాను అంటున్నావు ఆఫీస్ స్టాఫ్ ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా ఏమాట్లాడుకుంటున్నారు మన బాసులో పిసినారు కదా ఒక్కగానొక్క కొడుకు వాడి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం కాబోలు పాపం సైకిల్ మీద వచ్చి ప్లాట్ఫామ్ మీద ఇడ్లీ కొనుక్కుంటున్నాడు మాట్లాడుకుంటారు ఇది నా గౌరవాన్ని కాపాడ లక్షణం రా సరే ఓపెన్ చెయ్యి వాళ్ళ క్రెడిట్ కార్డు పెంచి హోటల్లో ఫోన్ చేయమను నోళ్ళు మోస్తాను విశ్వా జోకు లేకుండా నా కోపం వస్తుంది సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నా గౌరవాన్ని కాపాడాలని నడుచుకోవాలి 5-star హోటల్లో ఫోన్ చేస్తే నీ గౌరవం కాపాడే తప్పకుండా సరే నాన్న రేపే కాపాడతాను థ్యాంక్ యూ గుడ్ నైట్ హలో నాన్న నేను విశ్వన్ మాట్లాడుతున్నాను సారీ విశ్వన్ నిన్న రాత్రి ఏదో కాపంలో ఇష్టం ఉన్నట్టు తిట్టేశాను ఏమనుకో పొద్దునే సారీ చెబుదామని వస్తే నువ్వు లేవు ఎక్కడికి వెళ్ళిపోయావు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఢిల్లీకి వచ్చేసాను ఇప్పుడు నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నా ఎక్కడి నుంచి ఢిల్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అక్కడికి వెళ్ళావు నువ్వేగా నేను రాత్రి అన్నావు నీ గౌరవాన్ని కాపాడమని మన ఊళ్ళో ఉన్న 5-star హోటల్లో ఫోన్ చేసి నీ గౌరవాన్ని కాపాడే కంటే మన దేశ రాజధానిలో ఉన్న ఓ 7-star హోటల్లో ఫోన్ చేస్తే నీ గౌరవం మరింత పెరుగుతుందని ఢిల్లీకి వచ్చానన్నా చాలా మంచి పని చేశాను నేను మన కార్ని ఎయిర్పోర్ట్లోనే వదిలేశాను ఆనంద్ కూడా నాతో పాటు వచ్చాడు నువ్వు వెళ్ళి కార్ని కలెక్ట్ చేసుకో నువ్వు కారు తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో పెట్టావు నేను ఎయిర్పోర్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి నా గౌరవాన్ని కాపాడేందుకు ఢిల్లీకి వెళ్ళాడు అని గొప్పలు చెప్పుకుని నా మర్యాద పోగొట్టుకోవాలా అక్కడే ఉండవరా సరేనన్న మన ఊరు మన ఎయిర్పోర్టు మన కారు నేను ఎలాగో మళ్ళీ వస్తానుగా అప్పుడు తీసుకుంటాను ఇంకేం లేదు పెట్టేనా బాయ్ ఏంటి నేను హిందీలో మాట్లాడడం ఇష్టం లేదు పోండి నోరు నుప్పుటిన తప్ప పని జరగలేదు విశ్వా రావాయా బాబు ఆంధ్రప్రదేశ్ కాదండి ఇది ఢిల్లీ మీరు ఆంధ్రప్రదేశా నేను మనిషిని ఎక్స్క్యూజ్ మీ ఏదో అడగాలని వచ్చి అడగకుండానే వెళ్ళిపోతున్నారు ఏం చేయను అడ్డంగా మాట్లాడుతున్నారే ఏం లేదండి ఇది మన ఫస్ట్ మీటింగ్ కదా ఇలా రివర్స్ లో మాట్లాడితే నేను మీకు జ్ఞాపకం ఉంటాను అందుకే ఇలా మాట్లాడాను ప్లీజ్ చెప్పండి నేను తెలుగుదాన్ని చూస్తేనే తెలుస్తుంది కానీ నేను తెలుగు వాడిని ఎలా కనిపెట్టారు
తెలుగులో మాట్లాడుతారుగా ఓహో తెలుగులో మాట్లాడితే తెలుగు అని అర్థమా ఏ చెన్నైలో తెలుగు మాట్లాడుతున్నారు ఢిల్లీలో తెలుగు మాట్లాడుతున్నారు కేరళలో తెలుగు మాట్లాడుతున్నారు కదానా కాదా మరి ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియో కూడా తెలుగులో మాట్లాడుతుంది అందుకనేది ఆంధ్రప్రదేశ్ అని అనుకోగలవా అసలు మీకు ఏం కావాలి ఎందుకు అలా రివర్స్గా మాట్లాడుతున్నారు తప్పుగా అనుకోకండి ఎబ్బానోడే వీడు 10 మాటలు మాట్లాడితే అందులో 5 రివర్స్లోనే ఉంటాయి 5 మాటలు మాట్లాడితే అందులో 2.5 రివర్స్లోనే ఉంటాయి ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడంటే టోటల్గా రివర్స్లో ఉన్నాడని అర్థం ఎందుకు మీకు ఏం కావాలో చెప్పండి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ కల్చరల్ ట్రిప్గా వచ్చాం ఓ రికార్డింగ్ డాన్స్ చేస్తారా ఈ అమ్మాయి నన్ను మర్చిపోతాను అనుకుంటారా మర్చిపోదని మాత్రమే కాదు మనిషిగా కూడా గౌరవించదు దేవుడికి పూజించని ఇంకా నా గుడి కట్టమన్నా కాదు